ప్రియంక. నా పేరు శైలజ. నా పేరు అపూర్వ. నా పేరు దుర్గ. నా పేరు త్రివేణి. యుగం పేరు కటకనాభ్యంతరం పరిసర యానకంపై ఆధారపడుతుందని నిరూపించుట. రాసిన పరికరాలు కుంభాకార కటకం, రాయి, స్కేల్, బకెట్లో నిండు. రాసిన జాగ్రత్తలు: కటక నాభ్యంతరం కన్నా ఎక్కువ ఎత్తు వరకు ఉండేటట్లు బకెట్లో నీరు నింపాలి. విధానం: కుంభాకార కటకంతో రాయి ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడాలి. రాయి ప్రతిబింబం మసకగా కనబడుతుంది, స్పష్టంగా కనబడేలా చూద్దాం. పది సెంటీమీటర్ల దగ్గర రాయి ప్రతిబింబం స్పష్టంగా కనబడుతుంది. బ్యాగెట్లో వేయాలి. కటకంతో రాయి ప్రతిబింబం స్పష్టంగా చూడాలి. ఇరవై సెంటీమీటర్ల దగ్గర రాయి ప్రతిబింబం స్పష్టంగా కనబడుతుంది. సెంటీమీటర్ల దగ్గర రాయి ప్రతిబింబం స్పష్టంగా కనబడుతుంది. ఫలితం: ఈ ప్రయోగం ద్వారా కటక నాభ్యంతరం గాలిలో ఉన్నప్పుడు 10 సెంటీమీటర్లు ఉంది, నీటిలో ఉన్నప్పుడు 20 సెంటీమీటర్లు ఉంది.